వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచి ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆరు గ్యారంటీల్లో ఐదింటిని ప్రభుత్వం ఇప్పటికే అమలు చేసిందని చెప్పారు. నల్గొండలో తన క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రచారానికి పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తున్నారని పేర్కొన్నారు. జలాల పంపకంలో మాజీ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్తో కుమ్మక్కై నల్గొండ జిల్లాకు నీళ్లు అందకుండా చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో కేసీఆర్ సగం ఇక ముగిసిందని చెప్పారు. ఒక రెండు మూడు సీట్లు బీజేపీకి వచ్చినా బీఆర్ఎస్కి ఒక సీటు కూడా రాదు. ఈ పార్టీ రేపాయన బస్సు యాత్రాన్ని కట్టబట్టుకుని వెళ్ళిన ఒక ముసలాయన నల్గొండ జిల్లాని నాశనం చేసి కృష్ణా జిల్లా జగన్మోహన్ రెడ్డికి అప్పచెప్పి మీరిద్దరు లాలూచిపడి రాయలసీమ లిఫ్టిఫికేషన్ కానీ ముచ్చుమర్రి లిఫ్టిఫికేషన్ కానీ పోతిరెడ్డి పాడు 80,000 క్యూసెక్స్కు తీసుకుపోను, నేను తేలిపాండ్ గోదావరి నుంచి తీసుకొచ్చి సాగర్ నింపుతా అని చెప్పి మీ తెలియలేని పనికి ఇవాళ మొత్తం నాశనం అయిపోయినా. ఇలా కరువు తీసుకొచ్చిందే నువ్వు, మొత్తం దక్షిణ తెలంగాణ. అందుకనే నీకు ఇప్పుడు ఇంతకుముందు చెప్పినాను, మళ్ళీ మళ్ళీ చెప్పు, నాలుగు సీట్లు బొటా పొట్టిగా 2-3 వేలతో గెలిచినాం అన్నం. మన జిల్లాకి చెందిన దరిద్రుడు కూడా 3,000-4,000తో గెలిచింది, 200 కోట్లు ఖర్చు పెట్టి. ఇవాళ ఏ ముఖం పెట్టుకొని మిర్యాలకు వస్తున్నా అర్థమైతలేదు. ఆయన ఇక్కడి నుంచే యాత్ర మొదలు పెడతారంట మిర్యాలగూడ, అక్కడ బిఎల్ఆర్ గారు నామినేషన్ వేసి మధ్యలో వాళ్ళ అమ్మ చనిపోతే ప్రచారం చేయకుండా మా నాయకులు శంకర్ నాయక్ గారు మా అక్కడ ఉన్న నాయకులు తిరిగితేనే 50,000 మెజార్టీగా గెలిచారు. సిగ్గుడాల మిర్యాలగూడ మొత్తానికి ఇలా సాగర్ నిండబెట్టాం, ఇవాళ మిర్యాలగూడకు వస్తున్నాం అంటే ఏమన్నా సిగ్గుందా కేసీఆర్ నీకు? అందుకనే కేసీఆర్ గురించి మాట్లాడబెట్టుకుని వేస్ట్. కేసీఆర్, బీఆర్ఎస్, టీఆర్ఎస్ సగం ముగిసిపోయింది.